Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్వే వైసీపీ ఓట్లకు ఈ రేంజ్లో గండిపడిందట. చంద్రబాబు ఎంత మర్యాదస్తుడో కదా, జగన్కు సరిగ్గా అర్థం కావడం లేదేమో కానీ చంద్రబాబు జగన్కు చాలా మర్యాద ఇస్తున్నట్లే లెక్క. అసలు ఆయన ప్రజల్ని తప్ప మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు. తన గ్రిప్ అది, తన సామర్థ్యం అది. ప్రజల్ని కూడా మేనేజ్ చేయగలను అనుకుంటాడు కానీ చేయలేక చతికిల పడతాడు, అది వేరే కథ. 2004లో 2019లో జరిగింది అదే కథ పాపం. అయితే తను మాత్రం ప్రజాస్వామిక మర్యాదను కోల్పోలేదు. ఏదో తనకు పట్టున్న వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రభుత్వంపై స్వారీ చేయాలని ప్రయత్నిస్తున్నాడేమో తప్ప వెంటనే సీరియస్గా కక్ష సాధించాలని అర్జెంటుగా జగన్ బెయిల్ను రద్దు చేయించేసి జైలుకు పంపించడం ఆయనకు లెక్క. అయినా చంద్రబాబు సంస్కారం జగన్కు అర్థం కావడం లేదు. నిజానికి జగన్ కూడా మర్యాదస్తుడే. చంద్రబాబు వంటి రాజకీయవేత్తను రాజకీయంగా లీగల్గా ఎదుర్కొనే అమాయక ప్రయత్నంలో ఉన్నాడు తప్ప అదే తన ప్లేస్లో కేసీఆర్ ఉంటే ఏం జరిగి ఉండేది? ఇప్పటికే 4 ఓటుకు నోటు కేసులు బుక్ అయి ఉండేవి. అప్పుడు ఇంకెక్కడికి పారిపోయేవాడు చంద్రబాబు? జగన్ ఏదో పాపం పోనీలే, మా తండ్రి సమకాలీకుడు, పెద్ద మనిషి, వయస్సు ఉడిగింది అని సానుభూతి చూపించడం వల్లే కదా. లేకపోతే తను కూడా కేసీఆర్ తరహాలో పెద్ద కొరడా తీసుకుని చెళ్ళు చెళ్ళుమని కొట్టి ఉంటే ఇప్పటికే టీడీపీలో మెజారిటీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి అర్జెంటుగా స్పీకర్ తమ్మినేనిని కలిసి టీడీపీని వైసీపీలో విలీనం చేసేవాళ్ళు కదా. పోనీ విలీనం చేయకపోయినా సరే బీజేపీలోకి జంప్ అయిన ఎంపీల్లాగే 200 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసేవాళ్ళు కదా. జగన్ ఇప్పటికీ కేవలం 4 తన క్యాంపులోకి అనుమతించాడు. మరీ మొహమాటం కాదు చంద్రబాబుకి ఇచ్చే మర్యాద. చంద్రబాబు తాజాగా ఏమంటున్నాడు? 16% ఓటర్లు ఇప్పటికే జగన్కు దూరమైపోయారని లెక్క చెబుతున్నాడు. కావచ్చు తను ఏదో సర్వే చేయించుకుని ఉంటాడు. ఎన్నికల ముందు ఇలాంటి లగడపాటి సర్వేలు, ఆంధ్రజ్యోతి సర్వేలు, ఇంకేవో సర్వేలు చేయించుకుని అంతా బాగుందని భ్రమల్లో ఉండి బోల్తా కొట్టాడు కదా. అందుకని తనకే ఎక్కడో ఏదో డౌట్ కొట్టేస్తూ ఈ 16% జగన్ దెబ్బతిన్నాడనే చేదు నిజాన్ని కూడా పెద్దగా టామ్ టామ్ చేయడం లేదు. ఏదో పాసింగ్ రిమార్కుగా చెబుతున్నాడు అంతే. ఇదే ప్లేస్లో కేసీఆర్ గనుక ఉండి ఉంటే వైసీపీ సన్నాసులు ఎదవలు 16% ఓటింగ్కు పడిపోయారంటూ గాయగత్రా లేపేసేవాడు ఇప్పటికే. నిజమే చంద్రబాబు చాలా సంయమనం పాటిస్తున్నాడు, మంచోడు. రోజు 100 ఇసుక తెలంగాణకు తరలిపోతోంది. తెలంగాణ నుంచి కార్టన్ల కొద్దీ మద్యం తరలి వస్తోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రైతులపైన కేసులు పెడుతున్నారు. కరోనాను పట్టించుకునే దిక్కులేదు అని ఏవేవో తనకు తోచిన కారణాలు చెబుతున్నాడు తప్ప వ్యతిరేకత పెరిగితే ఓసీల్లోనూ పెరిగి ఉండాలి కదా. ఆ నిజాన్ని మాత్రం చంద్రబాబు బయట పెట్టడం లేదు. మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగులు గట్రా ఎన్లైటన్ సెక్షన్లలోనూ వ్యతిరేకత పెరిగి ఉండాలి కదా, అది చెప్పడం లేదు. పోనీలే పాపం జగన్ అనుకుని మరీ కసిగసిగా ఏమీ బదనాం చేయడం లేదు. ఈ మర్యాదలు సంస్కారాలు సరే కానీ ఇంతకీ ఈ 16% తగ్గుదల నిజమేనా? జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దోస్త్, ఆయన టీం మాజీ సభ్యుడు రాబిన్ శర్మను చంద్రబాబు తన రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నాడు కదా. ఆయన చేయించిన సర్వేనా ఇది? మరి ఆ సర్వే వివరాలు కాస్త ఆంధ్రజ్యోతి వాళ్లకు చెప్పొచ్చు కదా. ఫస్ట్ పేజీలో బ్యానర్, లోపల పేజీల్లో 2 ప్రత్యేక విశ్లేషణ కథనాలు, ఏబిఎన్లో స్పెషల్ డిబేట్లతో కుమ్మేసేవాళ్ళు కదా. చూసారా ఇక్కడ చంద్రబాబు మర్యాద సంస్కారం అడ్డుపడుతున్నాయి. ఏమో జగన్ 100 ఇంకా పూర్తి కాలేదేమో. లేకపోతే ఇప్పటికే చంద్రబాబు తన 3వ కన్ను తెరిచేవాడేమో. సరే సరే 16% అంటే గుర్తొచ్చింది. 23 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 4 జంపారు కదా. 23లో 4 అంటే ఎంత? దాదాపు 16% కాస్త ఎక్కువ. అంతే కదా, జగన్కు 16% ఓటర్లు దూరమయ్యారో లేదో తెలియదు కానీ చంద్రబాబుకు 16% ఎమ్మెల్యేలు ఇప్పటికే చేయిచ్చారనేది మాత్రం నిజమే అన్నమాట. ఈ లెక్క నిజమేనా? ఏమోలేండి మనకెందుకు, అసలే ఏపీ పాలిటిక్స్. ఆ గణిత ప్రతీక శకుంతలాదేవి లెక్కించినా కూడా ఆ లెక్క సరిగ్గా తేలదు. మనమెంత